ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలని ఆశ కలిగినప్పుడు ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ఆలోచన చెప్పేవారి విషయంలో మనము చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరైనా నన్ను ఆదుకుంటే బాగుంటుంది, ఎవరైనా నా కొరకు ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఎవరైనా నన్ను గైడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి సందర్భాలలో మనుషుల సహాయము మనం ఎంత ప్రాధేయపడినప్పటికీ కూడా పొందకపోయేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా నాకు సహాయం చేసేవారు లేరు, నన్ను గైడ్ చేసేవారు లేరు, నాకు ఎదగాలనే ఆశ ఉంది, నీలో బలపడాలనే ఆశ ఉంది ప్రభు, అయినప్పటికీ నీ ఎందుకు ప్రభువా నాకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు, నా కొరకు ప్రార్థించేవారు లేకుండా పోయారే, ఎదగడానికి సహాయం చేసేవారు ఎవరు లేకుండా పోయారే అనేటువంటి దిగులు గుండా, బాధ గుండా, ఒంటరితనము గుండా వెళ్తున్నటువంటి సందర్భాలు నీ జీవితంలో ఉండొచ్చు ప్రియ సహోదరుడా సహోదరి. అయితే ఒక మాట, నీ ఆత్మీయులే నీకు సహకారంగా లేనటువంటి సందర్భాలను చూసినప్పుడు నీ ఆత్మీయ తండ్రియే లేదా ఎవరి సంరక్షణలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావో వారు సైతము కూడా నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు పర్మిట్ చేయొచ్చు, దేవుడే అనుమతించవచ్చు. ఏంటో తెలుసా, నువ్వు ఎదుగుతున్నటువంటి టైంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు, నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలకు తగిన సమయమందు దేవుడు నీకు మెప్పు కలగాలని, నువ్వు అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు దేవునికి ఘనత కలగాలని, నిన్ను ఒంటరి జీవితంలో నుండి, ఒంటరి ప్రయాణంలో నుండి దేవుడిని తీసుకువెళ్తా ఉన్నాడు కావచ్చు. అబ్రహాము జీవితంలో కూడా ఫరో ఇస్తున్నటువంటి ఆశీర్వాదము సంబంధించినటువంటి వస్తువులు తీసుకున్నట్లయితే నా దేవుని యొక్క గొప్పతనం ఏముండదు, నూలి పోగైనా నిన్ను ఫరో యుద్ధ నుండి తీసుకోను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని ద్వారానే నేను అభివృద్ధి పొందుతాను. ఒకవేళ నేను గొప్పైన తర్వాత ఈ అబ్రహాము నా చేతనే ఆశీర్వదించబడ్డాడని ఫరో అంటాడని అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైనా నీకు సహాయం చేసినప్పుడు ఆత్మీయ జీవితంలో ఏంటి, శరీర జీవితంలో ఏంటి, ఆర్థిక పరంగా అయితే ఏంటి, ఈ సమయంలో నువ్వు సహాయం కోరినప్పుడు అయినప్పటికీ నీకు కూడా వాళ్ళు సహాయం చేయలేకపోతున్నారా? ఒకవేళ నువ్వు ఎదిగినప్పుడు, అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు వారు నా ద్వారానే ఈ వ్యక్తి అభివృద్ధిలోనికి వచ్చాడని దేవునికి రావాల్సిన మహిమను వారు దొంగిలించేవారేమో. కనుక దేవుడు నీ పోరాటంలో మనుషులు ఇన్వాల్వ్ చేయట్లేదు, సేవకులు ఇన్వాల్వ్ చేయట్లేదు, విశ్వాసం ఇన్వాల్వ్ చేయట్లేదు, నీ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ చేయట్లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ ఒంటరి ప్రయాణంలో, ఒంటరి యుద్ధంలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రాన్న రోజుల్లో నీ జీవితం ఎంతో ఘనముగా దేవుడు తీసుకుపోతున్నాడు, గొప్ప సాక్షిని నిలబెడుతున్నాడు. కనుక ఏమాత్రము ఒంటరినని దిగులు చెందమాక, ఒంటరినని నీ పోరాటంలో ఆగిపోక, ముందుకు వెళ్ళిపో, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడిని నిలబెట్టి గొప్ప సాక్షిగా వాడుకుంటాడు.